మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. కంటి పాపబలే మనలను కాపాడే దేవుడు ఈరోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనలను రక్షించే యేసయ్యను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు మన కన్నీళ్లను నాట్యముగా మార్చే దేవుడు. మనము ప్రార్థించిన వెంటనే ఆలకించి, మన మాట వినగానే సమాధానమిచ్చి, మనము కన్నీళ్లు విడవకుండా కాపాడే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. మనము పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టక, సహాయము కొరకు యేసయ్య దగ్గర విచారణ చెయ్యకుండా ఉండుట వలన క్షేమము దూరమై క్షామమునకు చేరువై అనేక బాధలకు లోనవ్వటం వలన కన్నీరే మనకు అన్నపానములవుతాయి. ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితులలో తండ్రి అయిన దేవుడు జాలిపడి మన కన్నీటిని నాట్యముగా మార్చుతారు. కన్న పిల్లలు కంటనీరు పెడతా ఉంటే ఏ తల్లిదండ్రులు సహించలేరు, భరించలేరు. ఒక్కవ మానవ జాతిలోనే కాదు, భూమిపై ఉన్న సకల జీవకోటి వాటి పిల్లలు ఆర్తనాదము చేస్తే తల్లడిల్లుపోతాయి. ఎందుకంటే అందరినీ సృష్టించిన సృష్టికర్త అయిన యేసయ్య గొప్ప దేవుడు. ఆయనకున్న లక్షణం అది కనుక. తల్లి అయినా మర్చిపోవచ్చు, తల్లి అయినా తన పిల్లలు కన్నీరు పెట్టనివ్వచ్చు, కానీ ప్రాణాన్ని పణముగా పెట్టిన యేసయ్య మన కన్నీరును చూడలేరు. మనకు ఏ బాధ వచ్చినా దేవాది దేవుడు తట్టుకోలేరు, కానీ మన కన్నీరును చూస్తే యేసయ్య చలించిపోతారు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3-5 వచనముల ప్రకారం, హిజ్కియాకు మరణకరమైన రోగము వచ్చినప్పుడు కన్నీటితో ప్రార్థించగా కన్నీరును తుడిచే దేవుడు హిజ్కియాతో, నీవు కన్నీరు విడుచుట నేను చూశాను అని ఓదార్చి హిజ్కియాకు 15 సంవత్సరముల ఆయుష్కాలము పెంచారు యేసుక్రీస్తు ప్రభువు. దేవుడు చెప్పిన మాటలను ఆలకించి మెత్తని మనసు కలిగి దేవుని సన్నిధిని దీనత్వము ధరించుకుని కన్నీటితో ప్రార్థిస్తే మన కన్నీరును తుడిచే దేవుడు, జాలి కలిగిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు. మరణము నుండి ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా కన్నులను తప్పించే ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. కీర్తనల గ్రంథము 126వ కీర్తన 5వ వచనము ప్రకారం, దేవుని సన్నిధిలో మనము కన్నీటితో విత్తితే సంతోష గానముతో పంట కోసేటట్లు ఆశీర్వదిస్తారు దేవాది దేవుడు. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనము ప్రకారం, పిల్లలను గూర్చి కన్నీరు కార్చుచున్న రాహేలుతో దేవుడు ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీవు కోరుకొనినది సఫలమగునుగాక అని ఆశీర్వదించారు. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని యందు లక్ష్యముంచి మెత్తని మనసు కలిగి హృదయపూర్వకముగా దేవుని యందు నమ్మకం ఉంచిన ఎడల యేసయ్య మన దుఃఖ దినములను సమాప్తము చేసి, దుఃఖం నిట్టూర్పు లేకుండా చేసి, మన కన్నీటి బాష్పాలను ఆనంద బాష్పాలుగా మార్చుతారు యేసుక్రీస్తు ప్రభువు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. దేవుని కృపను బట్టి మనం ఈ వాగ్దానమును స్వతంత్రించుకుని మన కన్నీళ్ల నుండి విడుదల పొంది ఆనంద బాష్పాలతో సంతోషము సమాధానమును పొందుకుని యేసయ్యను మహిమపరుద్దాం. దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.